నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల ధనుర్ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः महेश्वर गुरु परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् द्वा गणपति हवामहे कविम् कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनशृणो दिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाज శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా నమః నమ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల ధనురాశి ఫలితాలు సూక్ష్మంగా ధనురాశి వారికి ఈ మార్చి నెలలో ధాన్య వృద్ధి జరుగుతుంది అలాగే రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది తర్వాత ప్రశాంతంగా జీవనయానం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి ర్యాంకుల్లో ఉత్తీర్ణం పొందుతారు అనుకున్నటువంటి వాటిల్లో ఆ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే ప్రయాణాలు కూడా ఎక్కడైనా చేస్తే కూడా కలిసి వస్తాయి తర్వాత బంధుమిత్రుల సహకారం లభిస్తుంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఇంతవరకు కూడా అనుకున్నవి కొన్ని జరగనటువంటి యొక్క కార్యక్రమాలు ఈ నెలలో అవి కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి పరిష్కార దిశగా అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి శ్రమకు తగినటువంటి యొక్క అనుకూల ఫలితాన్ని పొందుతారు అని చెప్పిన ధనురాశి వారికి వాళ్ళ యొక్క ఆ గ్రహ యొక్క ప్రభావం ధనుర్ మీద ఎలా ఉంటుందో నక్షల్గా మనం చూసుకుని చెప్పినటువంటి విశేషాలు ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని అనలైజ్ చేసి చెప్పుకుందాం చెప్పుకునే ముందు ఒక చిన్న విశేషం ఈ మార్చి నెలలో జరగబోయేటువంటి యొక్క పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఓవరాల్గా ఇది అందరికీ సంబంధించినటువంటి యొక్క విశేషం ఏ ఒక్క రాశికి ప్రత్యేకించి మీ రాశి వాళ్ళకే ఇది జరుగుతుందండి అని మనం చెప్పడం చెప్పకూడదు అన్ని రాశుల వాళ్ళకి జరుగుతాయి ఇవి అంటే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రపంచ దేశాల యొక్క వాళ్ళ పరిస్థితి ఏ విధంగా దేశ ఆర్థిక పరిస్థితులు కానీ నైసర్గిక పరిస్థితులు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివి ఆరోగ్య పరిస్థితులు కానీ ఇవన్నిటినీ ఆ నెలల్లో ఆయా రోజుల్లో ఎలా ఉంటాయని అనలైజ్ చేసి చెప్పేటువంటి ఒక కార్యక్రమం ఈ రోజున ఈ మార్చి నెలలో జరిగే రెండు కార్యక్రమాలు రెండు విశేషాలు అవి ఏమిటంటే చతుర్గ్రహ కూటమి కాలసర్పయోగం చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి ఎక్కడ అంటే ఇది పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే మనం పంచగ్రహ షష్టగ్రహ అష్టగ్రహ కూటములన్నిటిని కూడా చూసాం చెప్పుకున్నాం ఆ విధంగానే ఇది నాలుగు గ్రహాలు జనరల్గా రెండు మూడు ఎప్పుడు కలిసినే ఉంటాయి చంద్రుడు కలిసిన రోజులు ఏముంటాయో ఉంటాయో వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాం నాలుగు గ్రహాల కూటమి ఏం చెప్పినానే తొమ్మిది పది పదకొండు ఆ తేదీల్లో గురు బుధ శని చంద్రులు కలిసి ఉంటారు అలాగే పన్నెండు పదమూడు తారీఖుల్లో బుధ శుక్ర రవి చంద్రులు కలిసి ఉంటారు ఈ దీని తర్వాత కాలసర్ప యోగం ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా చాలా బాగా ఉంటుంది పదిహేను రోజుల పైన ఈ యొక్క మార్చి నెలలో అంటే రాహుకేతుల యొక్క మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి దాని కాలసర్ప యోగము అన్నారు ఇండివిజువల్ జాతకాలకి కాదు సంబంధించింది ప్రతి ప్రపంచ దేశాలకు ఉండేటువంటి పరిస్థితి గురించి మనం వివరించుకుంటున్నాం అయితే దేశాల్లో ఉండేటువంటిది ప్రపంచ దేశం ప్ర దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్నారు కదండి మహాకవి అందుకోసం దాని గురించి చెప్పుకోవాలంటే దాంట్లోనే ఒక భాగం మనం కూడా కాబట్టి మనకు కూడా ఎటువంటి ఏమైనా ఎఫెక్ట్లు ఉంటాయా అనేటువంటిది తెలుసుకుందాం శనిచంద్రులు కలిసి మిగతా గ్రహాలతో ఉన్నారు కాబట్టి శని వాయుతత్వం వాడు చంద్రుడు చల్లనివాడు కాబట్టి తర్వాత రాహుకేతుల మధ్యలో ఇవన్నీ కూడా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ఉండిపోయినాయి కాబట్టి దీని గురించి మనం ఏం చెప్పుకోవాలంటే చల్లనివాడు వాయుతత్వం వాడు చల్లని ప్రదేశంలో విపరీతమైన గాలి కొడితే ఏ విధంగా ఉంటుంది తట్టుకోవడం కష్టం కదా కాబట్టి ఆ విధంగా అంటే కొన్ని బ్యాక్టీరియా మూలంగా వచ్చేటువంటి యొక్క లంగ్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కానీ మరి ఈ నాసిక రంధ్రం దగ్గర ఉండేటువంటి ఆ వాయు సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు కానీ ఇలాంటిది ప్రబలేటువంటి ఉన్నాయి అందువలన తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు బాగా ఏర్పడేటువంటి యొక్క అవకాశాలు కూడా సూచనలు కనబడుతూ ఉన్నాయి అందుకనే ఈ కరోనా తగ్గింది ఈశ్వరానుగ్రహం వల్ల తగ్గుతోంది అని చెప్పిన మనం వార్తలు వింటూ ఉన్నాం మంచిది అయితే దాన్ని మనం అంత తేలిగ్గా కొట్టుబారు చేసుకోకుండా ఇంకా అది ఉన్నది అనేటువంటి దృష్టిలోనే జాగ్రత్తలు మాత్రం పాటించాలి అని చెప్పిన మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉండేటువంటి కనుక గ్రహ పరిస్థితి గురించి అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరమేం లేదు అంటే ఏదో భయభ్రాంతం అయిపోతుంది మళ్ళీ వస్తుందని చెప్తున్నాడా ఈయన ఏమిటి అనేటువంటిది మాత్రం తమరు అనుకోకర్లేదు జాగ్రత్తలు పాటించండి అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ ఉండేటువంటి కాల సర్పయోగం ప్లస్ చతుర్గ్రహ కూటమి మూలంగా ఆ విశేషాలు ప్రపంచంలో ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇది ఆ ప్రపంచ దేశాలన్నింటికి ఏ గొప్ప ఇండివిడ్యువల్కి కాదు అన్ని రాసుల వాళ్ళకి చూసి చూసుకోవాల్సిందనే చెప్తుంటాను దేని మూలంగా అది ఈ మార్చిన జరిగేటువంటి యొక్క విశేషాలు ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం ధనురాశి వారికి గురువుగారు మీ ధనురాశికి అధిపతయ్యే గురువు గారు ఆయన గురించి మొట్టమొదటిగా చెప్పుకుంటూ ఆయన సంచారం అంటే ఒకటి నాలుగు వాడు ఒకటి నాలుగు రా రా స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు గారు దేంటో ఉన్నాడు రెండో స్థానంలో ఉన్నాడు ఇప్పుడు అంటే ద్వితీయ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది మీకు కలిసి వచ్చేటువంటి యొక్క వ్యవహారం అన్ని విధములైనగా కూడా యోగప్రదమైనటువంటి యొక్క సంచారం గురు సంచారం తర్వాత గురు అంటే అరుండి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాహనకారకుడు గృహకారకుడు అని ఆయనే మనకి ఏదైతే ఈ ప్రపంచంలో మనం దేనికోసమే త్రాపత్రయపడుతూ ఉంటామో అవన్నీ ఇచ్చేవాడు గురువే గురువు మీకు రైతుమూర్తిగా ఉన్నాడు ఇంకేం కాదు మితాగ్రహాలు ఏమో ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఆ గ్రహ పరిస్థితిలో వాటి పని చేసుకుంటూ పోతూ ఉంటే వాటిని తట్టుకునేటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు గారు కాబట్టి ఇది మన దగ్గర ఉంటే అవే వస్తుంటాయి పోతుంటాయి అది అందుకనే ఒక దైవ బలం గురువుగారు కనుక బాగా ఉంటే ఆ రాశి వాళ్ళకి ఏ రాశికైనా సరే అందువలన రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి విద్యాస్థానం బాగుంది విద్య విద్యను వచ్చేటువంటి వాడు విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యాకారకుడు విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి చదువు కూడా బాగా వస్తుంది అందరికీ కూడా ఈ రాశిలో ఉండేవాళ్ళకి అయితే ఇన్ని చెప్పారు కానీ అసలు ఆ గురువు నీచిపడిపోయి ఉన్నాడు కదండి నీకు మాకేం చేస్తాడు అని ధనురాశి వాడు అనుకోవచ్చు అలా కాదు ఎందుకంటే అక్కడ శనితోటి కూడుకుని సంచారం చేస్తూ ఉన్నాడు అది శని యొక్క ఇల్లు ఇల్లు అది ఆ శని ఇంట్లో శని భగవానుడే ఉన్నాడు కాబట్టి యోగ్యమైనటువంటి యొక్క సంచారం గురువు గారికి శనితో కలిసి ఉండడం అనేటువంటిది అంటే అక్కడ నీచాన్ని భంగం జరిగి రాజయోగంలో ఉన్నాడు ఆ రాజయోగాన్ని ధనుర్ రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు గురువు గారు శని సంచారం ఏంటి శని మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశికి రెండింటి సంచారం చేస్తున్నాడు రెండు వాడు రెండింట్లోనే సంచారం చేస్తున్నాడు ఇది గొప్ప విశేషం దానివల్ల మీకు రెండు వాడు రెండింట్లో సంచారం చేసిన మూడు వాడు మూడులో సంచారం చేసినా చాలా బాగుంటుంది ఏ స్థానం వాడు ఆ స్థానంలోనే ఉండి అక్కడ సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితముల్ని తప్పకుండా ఇస్తారు కాబట్టి శని మీకు రెండింటి ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి సుఖ సంతోషం సుఖప్రదమైనటువంటి సుఖప్రదమైనటువంటి ఫలితాన్నే ఇస్తాడు మీకు ఏళ్ళ నడిచిన దోషం లేదు అని గట్టిగా చెప్పవచ్చు లేదు అంటే ఉంది వర్తించదు మీద ఎఫెక్ట్ ఉండదు అని చెప్పాలి ఏళ్ళు నడిచిన దోషం లేదంటారేంటి ఏంటండి ఇది ఏళ్ళ శని అంటే మూడు రెండు ఉన్నారు కదా చంద్రుడికి పన్నెండింట చంద్రుడిలోనూ రెండింట ఉంటే ఏళ్ళ దోషం అంటే మీకేం మతి లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఏళ్ళ వర్తించదు అంటే ఎఫెక్టివ్గా మీ మీద ఉండదు అని మనం చెప్పుకోవాలి ఉండి ఎఫెక్టివ్గా ఉండదు అది కావాలి మనకి ఉన్నది అని స్టేట్మెంట్స్ అవుతాం మనం కానీ దానికి ఏదన్నా ఇంకా పక్కన ఏమన్నా రూల్సు తర్వాత మా కొరీస్ ఏమన్నా ఉన్నాయనేది కూడా మనం వెరిఫై చేసుకుంటే వాడింట్లో వాడే ఉన్నవాడికి వర్తించదు అని చెప్పిన ఉంటుంది వేరే చోట అది ఇక్కడ తెచ్చుకుని పెట్టుకోవాలి మనం కేవలం ఒక ఇదే ఉన్నదిగా అయ్యో మాకు ఇప్పుడు ఏళ్ళనాడు శని ఏళ్ళ నాడు శని అని చెప్పిన అనుకుని పనులన్నీ కూడా మానేసేసి ఏదో ఆలోచన చేసి అన్ని పోగొట్టుకున్నవాడు మాదిరిగా ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేయాల్సినటువంటి అంత అవసరం ఏం లేదు మీకు చాలా బాగా ఉన్నది అని చెప్పిన మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అన్ని వ్యవహారాలు చూసుకుని అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసుకుని అప్పుడు ఫైనల్గా ఒక రిజల్ట్ మనం చెప్పాలి కనుక శని మీకు అక్కడ రెండింటిలో ఉన్నాడు రెండు వాడు రెండింటిలోనే ఉన్నాడు పైగా రజిత మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలి మూర్తివంతం కూడా చాలా బాగా ఉన్నది కాబట్టి రెండు రెండో వాడు రెండింట్లో ఉన్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారితో కలిసి ఉన్నాడు గురువుగారికి రాజభంగం నీచభంగం జరిగి రాజయోగం పట్టించాడు ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి గురుశనుల యొక్క ప్రభావం మంచిగా శుభంగా ఉంటుంది ధనురాశి వారికి తర్వాత శని యొక్క సంచారం శని ఇప్పుడు మనం శని గురించి చెప్పుకుంటున్నాం రైతమూర్తిగా ఉన్నాడు కాబట్టి రెండు రెండు వాడు రెండులో ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది శనిగురుల లెక్క సంచారం కూడా కలిసి ఉండటం అనేటువంటిది గొప్ప యోగాన్ని ఇస్తుంది రాహు యొక్క సంచారం రాహు వృషభ రాశిలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్న ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు మరి లోహమూర్తిగా సంచారం చేసేవాడు మనకి ఏదైనా ఉపయోగపడతాడా లేకపోతే మళ్ళా కష్టనష్టాలా ఏంటండి అని చెప్పినని ఒక అనుమానం మనకి లాగుతూ ఉంటుంది వెనకాల గోచార రీత్యా శాస్త్రం ఏం చెప్పిందో చదువుకోవాలి శాస్త్రంలో గోచార రీత్యా రాహు గనక ఆరింటి సంచారం చేస్తూ ఉంటే మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం సరే కాబట్టి గోచార రీత్యా రాహు శుభ ఫలితాన్నే ఇస్తాడు అని శాస్త్రమే చెప్పింది అడు లోహమూర్తం ఇంకోమూర్త అది వేరే సంగతి ఉచిత స్థితిలో ఉన్నాడు కనుక రాహు యొక్క స్థితి మీకు బాగా ఉంది ఇంకా అక్కడే కుజుడు కూడా కలిసి ఉన్నాడు కుజుడు మీకు ఐదు పన్నెండు వాడు ఆయన కూడా రాహుతో కలిసే ఉన్నాడు అది మంచి యోగదాయకమైనటువంటి యొక్క స్థితి కుజ రాహు యోగంలో ఉన్నాడు తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు అంటే వృశ్చిక రాశి అంటే వ్యయంలో చతుర్థ వ్యయంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అయితే లోహమూర్తిగానే ఆయన కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మామూలు స్థితి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి రవి యొక్క సంచారం రాహు చాలా బాగుంది కేతు సామాన్యం కేతు ఏ దేనికి అధిపతి ఆయన మామూలు ఈ ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన అయినటువంటి ఇలాంటి వాటిని మీద ఆయన కొద్దిగా మనకి ఆ వేపుగా మన దృష్టిని మన మనస్సుని మళ్లించేటువంటి వాడు అంటే మీరు పని ఒత్తుల మీద కానీ ఏదైనా కానీ ఏదో మంచి అలాంటిది మనం కూడా చదువుకోవాలి దైవ ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఏదో దేనికో గుడికో దేనికో అనుకునేటువంటి వాళ్ళు లేదా ఇంటి దగ్గరే కూర్చుని అనుష్ఠానం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఏదో కారణాల చేసుకోలేకపోతూ ఉంటారు అక్కడ కొద్దిగా మీరు పట్టుదల పడితే కేతు యొక్క సంచారం కూడా అనుగ్రహం బాగా ఉంటుంది అది ఏంటి మనం చేయలేకపోతున్నాం ఏమిటి దైవ కార్యాన్ని కొంతమంది వస్తారు ఏదో జాతకాలు తీసుకొస్తారు అయ్యా మీకు కేతువు బాగలేదండి ఏదో స ఇలాంటిది చదువుకోండి అని చెప్పిన అంట రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు ఏ మీరు చెప్పారు కానివ్వండి ఏమి ధరటలేశారు అంటాడు నా కేతుకి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు నాయనా చెప్పాను అవే చదువుకున్నారండి ఆ చదవటానికే నాకు ఎన్నో ఆటంకాలు ఇచ్చినాయండి ఇంతవరకు ఒక్క శ్లోకం చదవలేదండి అంటాడు అంటే మరి దాని అర్థం ఏమిటి ఆటంకాలు కలగజేసేటువంటి యొక్క గ్రహాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఒక పట్టుదల ఒక దీక్షతోటి మానవుడు సాధించవచ్చు అది కావాలి అంటున్నా అది చేసుకుంటే మీకు ఇప్పుడు కేతువు వ్యయంలో స్థితిలో ఉండేటువంటి వాడు సామాన్య ఫలితాలు అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది కూడా మనం చెప్పగలుగుతాము రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి మీ యొక్క రాశివాడికి వాడు భాగ్యాధిపతి ఈ యొక్క ధనుర్ రాశి వాడికి భాగ్యాధిపతి ఆయన ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు రవి గనక గోచార రవి మూడింటి సంచారం చేస్తే శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి మంచి సంపదనిస్తాడు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి రవి యొక్క సంచారం ఒకటి నుంచి పదమూడు వరకు కూడా చాలా బాగా ఉంది పద్నాలుగు తర్వాత నుంచి పద్నాలుగు తర్వాత నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మీనరాశి అంటే అది మీ రాశికి అధిపతి గురువే మీనరాశికి అధిపతి కూడా గురువే మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు అది కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా రవి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది ఒకటి నుంచి పదమూడు వరకు కూడా చాలా శుభప్రదంగా చాలా ఏకతంగా ఉంది పద్నాలుగు తర్వాత నుంచి అంత లేకపోయినా మామూలుగానే ఉంటుంది ఓవరాల్గా రవి సంచారం బాగుంది ఇప్పుడు కుజగ్రహ సంచారం ఇప్పుడే చెప్పుకున్నాం రాహు చెప్పినప్పుడు ఈ కుజుడిని కూడా కలిపి ఎందుకంటే వడ్లు కలిసి ఉన్నారు కదా అని కుజగ్రహ సంచారం ఐదు పన్నెండు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కనుక ఆరింట సంచారం చేస్తూ ఉంటే ధనలాభం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మీకు కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది రాహుతోడు కలవటం మూలంగా ఇంకా చాలా బాగా ఉన్నది ఇంకొక విశేషం కూడా ఉన్నది దీంట్లో పన్నెండు వాడు కుజుడు అంటే ధనురాశికి వెనకాల రాశి ఋషి రాశికి అధిపతి కాబట్టి పన్నెండు వాడు అవుతాడు వ్యయాధిపతి పంచమాధిపతి అవుతాడు ఈ వ్యయాధిపతి అయినటువంటి వాడు పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తున్నాడు పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తే శుభయోగము అని ఉంటుంది ఎన్ని రకాలైనటువంటి కోణాల్లో మనం ఆలోచన చేస్తున్నామో ఒక్క మాట ఆలోచించుకోండి మనం అంటే పన్నెండు వాడు ఆరు అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళింటో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కాబట్టి పన్నెండు వాడు ఆరులో ఉన్నాడు కాబట్టి అదక శుభయోగం ఈ యొక్క మీకు కుజగ్రహ సంచారం మూలంగా ఓవరాల్గా కుజుడు యొక్క అనుగ్రహం కూడా బాగుంది అంటే స్థలము పొలము ఏదో వచ్చిన అపార్ట్మెంట్ ఇలాంటిది ఏదో కొనుక్కొనేటువంటి యొక్క అవకాశాలు పడుసూపుతున్నాయి ఎందుకంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి అటువంటివి ఆయన పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంటాయి అవి బాగుంటుంది ఈ యొక్క రక్త సంబంధమైనటువంటిది ఎలర్జీ వ్యాధులు ఇలాంటిది ఏమన్నా అంతకెత్త కొద్దిగొప్ప ఉంటే అవి నయమైపోతాయి ఆరోగ్యంగా ఉంటారు సుఖగ్రహ సంచారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు మూడింట కుంభరాశిలో అంటే అది కుంభరాశి కూడా శని ఇల్లు శని దేవుడి యొక్క ఇల్లు ఆయనకి శుక్రుడికి శని శుక్కులు ఇద్దరు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నట్టు శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు ఇంకా ఇంకా ఇప్పుడు ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పాడంటే శుక్రుడు కనుక గోచార శుక్రుడు కనుక మూడింటి సంచారం చేస్తూ ఉంటే సౌక్ష్యాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం కాడు సౌఖ్యాన్ని ఇస్తాడు స్త్రీ సంపదలను ఇస్తాడు అన్ని రకాలుగాను బాగుంటుంది తర్వాత ఫైన్ ఆర్ట్స్లో మంచి ఆరతేతారు అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పకుండా కాడు ఓవరాల్గా స్త్రీలకి కూడా చాలా బాగా ఉంటుంది ఇలాంటి శుక్రుడు స్త్రీకి సంబంధించినటువంటి దగ్గర స్త్రీలకి యోగదాయకంగా ఉంది కళాకారులకు కూడా యోగదాయకంగా ఉంటుంది టెక్నీషియన్స్ సినిమా టెక్నీషియన్ వీళ్ళందరూ కూడా దాంట్లోకి వస్తారు వాళ్ళకి కూడా బాగుంది బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రెండింటి సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది తర్వాత పన్నెండు తర్వాత నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మూడింటి సంచారం శుభవ్యయం చేయిస్తాడు చాలా బాగా ఉంది మూడు గోచార బుధుడు మూడింటి సంచారం చేస్తే శుభవ్యయం చేస్తాడు ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి దానికి ఏదో మనం సంపాదించుకున్నది ఏదో మొత్తానికి శుభకార్యానికి మనం వెచ్చించడం జరుగుతుంది ఓవరాల్గా బుధగ్రహ సంచారం బాగుందంటే వ్యాపారాలు బాగా ఉంటాయని అర్థం మంచి విజ్ఞానం కలుగుతుంది విజ్ఞానం విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి విజ్ఞానవంతుడు బుధుడు జ్ఞానాన్ని ఇస్తాడు విజ్ఞానాన్ని మనకి పెంపొందిస్తాడు అంతకైతే మనకి తెలియనటువంటి విషయాలు పెద్దల దగ్గరికి కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకి విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకుల్లో బాస్ అట్లాగే వ్యాపారస్తులకి కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి వ్యవసాయదారులకి శని మూర్తిగా సంచారం చేస్తున్నాడు కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది రాహు కూడా మీకు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాలను ఇస్తాడు కాబట్టి కుజ్రాహు యోగంలో రాహు ఉన్నాడు కాబట్టి మిగతా వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది ఎవరికి డాక్టర్లకి తర్వాత రవి బాగున్నాడు కాబట్టి న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయవాదులకి వీళ్ళకి అందరికీ బాగుంటుంది చేతి వృత్తిదారులకు కూడా బాగా ఉంటుంది స్త్రీలకు బాగా ఉంటుంది ఇందా శుక్కుడు గురించి చెప్పినప్పుడే చెప్పుకున్నాం ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటాడు మూలా మూలా నక్షత్రానికి ఎవరై అంటే ఒకటి నుంచి పదమూడు వరకు శుక్కుడు మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తరాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు శుక్కుడు బాగానే ఉంది కుజుడు మాత్రం కొద్దిగా మనం దా అంటే కుజ సంచారం బాగానే ఉందని చెప్పిన అనుకున్నా మాసాధిపతిగా కుజుడు ఉన్నాడు కాబట్టి ఏం లేదు అయినప్పటికీ దైవబలాన్ని కూడా మనం పెంపొందించుకోవడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని మనం యూట్యూబ్లో అయితే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది చదువుకోండి వినండి అలాగే లక్ష్మి అష్టోత్తరాన్ని చేసుకోండి తర్వాత సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన అంటే ఆదిచౌతి స్తోత్రము మరి సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోవడము ఇలాంటివి లేదా ఏమి మాకు చేత కాదండి అంటే ఓం సూర్యాయ నమ అని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనుకుంటూ ఉన్నాడు ఎక్కడ పరియాముడు పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు అవి రెండు కూడా శుభగ్రహాలు ఇందాక గ్రహాలతో పాటు ఇవి కూడా చాలా బాగా ఉన్నాయి మంచి స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోండి అలాగే శుక్రుడు గురువుగారికి ఆదిత్య హృదయం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం శతనామాలు చదువుకోండి సార్ ఈ రెండు చాలు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహు మాసాధిపతి పద్నాలుగు తరతను నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు రాహు కొద్దిగా జాయింట్ పెయిన్స్ అని ఇట్లాంటివి ఏదో వాడు ఇచ్చేటువంటి వ్యవహారాలు థైరాయిడ్ కూడా వాటి పో పోర్ట్ఫోలియో అయినా ఇటు మాసాధిపతి కాబట్టి అంత తేలిగ్గా థైరాయిడ్ వరకు కూడా మనం వెళ్ళకపోవచ్చు అందుకని వారు ఆ దుర్గా కవచం దుర్గకు సంబంధించినటువంటి ఆ మాత మాతకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి అలాగే సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి చాలా బాగా ఉంటుంది అన్ని విధాలుగాను మీకు అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆదిపతి గురువారాలు కలిసి వస్తాయి ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదిన శుభనోభవంతో స్వస్తి